ఏమని అర్థం చేసుకోవాలి? మన దగ్గర ఏ మూల పదార్థం అయితే ఉందో, అంటే బంగారం, అలాగే మట్టి, అలాగే సముద్రపు జలం ఏదైతే ఉందో అది ప్రకృతి. సముద్రానికి ఉండే జలం ఉంది, ఈ జలం మెల్లగా సుడిగుండంలో అవుతుంది, అది వికృతి. మెల్లగా కెరటాల్లో అవుతూ ఉంటుంది, అది కూడా వికృతి. మూల రూపం మాత్రం సముద్ర జలం. అదేవిధంగా మట్టి ఉంది, మట్టి ప్రకృతి. ఆ మట్టినే జాగ్రత్తగా దాన్ని తెలుసున్నటువంటి వాడు, దాన్ని జాగ్రత్తగా వస్తువులుగా చేయగలిగిన వాడు అయినటువంటి వ్యక్తి అలా గుండని చెక్క చక్రం మీద గిర్రని తిప్పుతూ అక్కడ కుండని ఏర్పాటు చేసినా, ఏనుగుని చేసినా, లేక గుర్రాన్ని చేసినా, మరో వస్తువుగా చేసినా, మరో పదార్థంగా చేసినా అది వికృతి. లక్ష్మీదేవి ఎంత ఉత్తమురాలు అంటే ప్రకృతిని తానుగా కలిగింది, వికృతిని తాను చేయగలిగింది. కాబట్టి ప్రకృతి రూపము అమ్మవారే, వికృతి రూపము అమ్మవారే. దీన్ని ఇంకో పోలికతో కూడా మనం చెప్పుకోవచ్చును. ప్రకృతి రూపంగా ఉండేటటువంటి అమ్మవారు ఉన్నదే, ఆ అమ్మవారు మనకి స్వచ్ఛంగా స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది, వికృతినే మనం గమనించలేము. ధనం బాగా కలిగి ఉన్నటువంటి వాడు ప్రకృతి, దానాన్ని ధర్మాన్ని చేస్తుండేటటువంటి వాడు దానికి వికృతి. ఈ వికృతి రూపంలో ఎక్కడైనా మళ్ళీ ఇంకో విధమైనటువంటి దురాలోచన కారణంగా చేస్తే అది నాశనానికి హేతు అవుతుంది. ఏ పాండవులు ఉన్నారో వాళ్ళకు రాజ్యం అంటూ ఏర్పాటు చేస్తే ఆ పాండవుల రాజ్యాన్ని హరించాలనే ఆలోచన సంపూర్ణంగా కలిగింది కౌరవులకి. ప్రకృతి అదిగో రాజ్యం, ఆ ప్రకృతి నుంచి వికృతిని ఏర్పాటు చేసింది అమ్మవారే, అనుమానం ఏమాత్రము లేదు. దానివల్ల ఎంత నష్టపోయింది కౌరవ వంశం ఆ విషయాన్ని కూడా మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఏ ప్రకృతిగా అమ్మవారు ఉంటుందో ఆ ప్రకృతి ఆరాధనని చేస్తూ ఉండాలి. దాన్ని వికృతిగా చేయాలి, కానీ వికృతి ఇతరులకి హాని కలిగించేదిగా మాత్రం ఉండేలా చేయకూడదు. బంగారాన్ని నగగానో, వడ్డాణంగానో, ఉంగరంగానో, హారంగానో, దేనిలానో చేయొచ్చు, కానీ దాంతో ఒక కత్తిని ఏర్పాటు చేసి కోసేలా ఏర్పాటు చేయడం అది సరికాదు. లోకంలో మాత్రం అందరూ కూడా ప్రకృతి స్వరూపుడైనటువంటి లక్ష్మి ద్వారా మరో విధమైనటువంటి ఆలోచన చేసి ఇతరులకి హానిని కలిగించినట్టు చేస్తున్నారే, అది వికృతి అనిపించుకోదు. అమ్మవారు ఏమాత్రము దానికి ఇష్టపడనే పడదు. దీన్ని గుర్తుంచుకోవాలి. హలగ్రేణ హత మాత, విషాన్నేన హతసుత, మాతాపితృవిరోధాయ హిరణ్యాయ నమో నమః. ఓ శ్లోకం ఇది. ఓ తల్లి ఉంది, తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలకి సమానంగా ఆస్తిని పంచాలి తల్లి. కానీ పెద్దవాడు ఎవరున్నాడో వాడికి పొలం ఉంది, తగిన చదువు ఉంది, తగిన శారీరక శ్రమని చేయడానికి బలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ రెండో పిల్లవాడికి బలం లేదు, పని చేయలేడు, చదువు లేదు, ఉద్యోగానికి సమర్థుడు కాడు. వాడికి ఇచ్చిన పొలం ఏదైతే ఉందో దాన్ని సరిగా పంట పండించుకునేటటువంటి ఊహ ఆలోచన లేదు. ఎప్పుడూ కూడా తల్లికి రెండు కళ్ళు సమానమే కాబట్టి ఆవిడ ఆలోచించి రెండవ వాడికి కాస్త ఎక్కువ ఆస్తిని పంచుతూ పెద్దవాడికి తక్కువ మాత్రమే ఇచ్చింది. ఆలోచించి చూడండి, వెంటనే చిన్నవాడు పెద్దవాడు అనేటటువంటి ఇద్దరిలోనూ భేదం పడచూపింది. పెద్దవాడికి మరింత బాధ అనిపించింది, వాడికి ఎక్కువ ఇస్తుందా అని. లక్ష్మీదేవి క్రోధం.